అందరికీ శనార్థులు ఉండాలి మన మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, లీడర్ల గదే కోట్లాట, ఓట్ల కోసం గదే తమ్లాట. కిషన్ రెడ్డి సారు రైతుల కోసం దీక్ష, ప్రజలే రక్ష అంటున్నాడు జగన్ సారు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం ఇక చూసేదే మన రచ్చరచ్చ వార్తలు. ఒకప్పుడు లీడర్ల మీద పూల వర్షం కురిపించేటోళ్ళు, ఇప్పుడైతే ఆంధ్రలో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్ళా పాపం జగన్ సార్కి అయితే పెద్ద దెబ్బ అనేది ఆకే. మరి ఇటు చంద్రబాబు సార్ మీద కూడా రాళ్ల వర్షం కురిపించిర్రు, ఇటు పవన్ కళ్యాణ్ సార్ మీద రాళ్ల వర్షం కూడా కురిపించిర్రు. మరి ఆ లీడర్లు ఏమంటున్నారు, ఈ లీడర్లు ఏమంటున్నారు, ఒకసారి చూద్దాం పండి. కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అతనే ఎలా టప్పులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలీదు కదా, ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు. నాన్న అప్పులు కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా అప్పులు వచ్చిన నాన్న అప్పులు ఈ కథలాగా అబద్ధం అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఎవడో గులకరాయి వేస్తే నేనేపించాను గులకరాయి, ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు, బాంబులేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్ళకేం భయపడతాను. అరే రే పాపం ఆంధ్ర నాయకుల మీద పూల వర్షాలు పోయి రాళ్ల వర్షాలు కురుస్తున్నాయుల్లో, ఈ రాళ్ళు ఎవరేస్తున్నారో, మూడు పార్టీల లీడర్ల మీద ఎందుకు ఇంత పగబట్టిర్రో, ఏం సమజ్ అయితే లేదు ఆంధ్ర పబ్లిక్ అయితే. పాపం మొన్న సీఎం జగన్ సార్ మీద రాళ్ల దాడి అయ్యింది కదుల్లో, ఈ ముచ్చట మీద వైసీపీ లీడర్లు ఏమంటున్నారో ఇనుండ్రి. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి, కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఎవరు ఉందే అనుకుని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు, కొద్దిలో అదృష్టం కొద్ది అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. కావాలని రచ్చగొట్టే అలరమోకల్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అది చిల్లర రాజకీయాలు దిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు మళ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నాం గెలవలేకపోతున్నాం అర్థమైపోయింది. ఇంకా చిల్లరగా ఇలాగ దాడులు దిగుతున్నారనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని తెలియజేస్తాం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ గానీ, ఆయన సమావేశాలు గానీ, సభలకు గానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం. నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్లీ ఓడిపోబోతున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. అగ్గో ఇన్నర్ గదుల్లో పక్కా ప్లానింగ్ ప్రకారమే ఇంత పని అయింది అనబట్టిరి లీడర్లంతా. ఇంతేకాదుల్లో సోషల్ మీడియాలో చంద్రబాబు సారే ఇంత చర్యకు పాల్పడ్డాడు అని చెప్పి మస్తు వార్తలు వస్తున్నాయి. మళ్ళా ఇగో గీ ముచ్చటమింది చంద్రబాబు సారు ఏమన్నాడో ఇన్నుండ్రి. కానీ ఈ ముఖ్యమంత్రి 15 నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకొని నన్ను నరకాసురుడని, లేదంటే ఇంకోటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని, నేనే ఏపించానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నిన్న సాయంత్రం నేను చూశాను, ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి, కొన్ని పేటిఎం కుక్కలు మొరుగుతానే ఉంటాయి, ఇవి ఏం మొరుగుతారో కూడా తెలియదు కుక్కలకి, ఇష్టానుసారంగా నేనే కారణం అంట. నీ మీద రాళ్ళు వేయించాల్సింది ఏది, గులకరా వేయించాలా నీ మీద నేను? నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంట్, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది, చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది. అగ్గో ఇన్నర్ గదుల్లో దాడి ముచ్చట మీద ఇట్లా దండిగా అరుచుకున్నాక పాపం చంద్రబాబు సార్ మీద కూడా రాళ్ల వర్షం కురిసింది. మళ్ళా బాంబులకే భయపడలే, గీ రాళ్ళకేం భయపడతా అని చెప్పి ఓ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనేపించాను గులకరాయి, ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు, బాంబులేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్ళకేం భయపడతాను నేను.
తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్లు వేస్తాను, నా పైన రాళ్లు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను, మేము భయపడిపోతాను. ఇన్నర్ గదుల్లో తగ్గేదే లేదు అనే స్టైల్లా భయపడేదే లేదు అనవాటే చంద్రబాబు సారు. ఈ దాడి ముచ్చట మీదే పవన్ కళ్యాణ్ సారు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్ కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతా ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. ఇన్నర్ గదనుల్లో రాష్ట్రానికి గాని గాయం జగన్కే అయ్యిందా అని చెప్పి అనవట్టే అటెనుక ప్రతి ఎలక్షన్ టైంలో గిదేం డ్రామా అని చెప్పి ఓ గీతీర్లు అరుచుకున్నాడు. అదేంటి చిత్రమో పాపం, ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం, ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నాం. జగన్ గారికి ఇంత రాగానే అయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యో పాపం. ఎందుకు నేను వ్యతిరేక ఓటు చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం. ఇన్నర్ గదండుల్లో ఎలక్షన్ టైంలో డ్రామాలు సెంటిమెంట్లు ఆపాలని చెప్పి చెప్పవట్టే పవన్ కళ్యాణ్ సారు. సూడాలెన్నుల్లో పోలీసులు అయితే ఈ దాడుల మీద విచారణ చేస్తున్నారు. మళ్ళా చూడాలే ఏమేం నిజాలు బయటికి వస్తాయో, ఎంతమంది లీడర్లు బయట పడతారో. పాపం కవితక్క పరిస్థితి అయితే జర చెప్ప రాకుంటేనే ఉన్నదుల్లో. మరి అలా నాయన కేసీఆర్ సార్ పోయి అరుచుకున్నది లేదు, ఎట్లునో బిడ్డ అని చెప్పి తెలుసుకున్నది లేదు. ఈ అలా మొత్తం మీద అయితే సిబిఐ కస్టడీ అయిపోయినాక కోర్టులో హాజరుపరిచింది. మళ్ళా మరి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో ఒకసారి చూడుండ్రి. పాపం ఎమ్మెల్సీ కవితక్కకైతే ఏ దారి లేకుండా పోయిందుల్లో. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం మనందరికీ ఎరికే. సిబిఐ 3 దినాలు విచారణ చేసినాక ఇవాళ కోర్టులో హాజరుపరిచింది కవితక్కను. అగ్గో ఇన్నర్ గదుల్లో ఊకే అడిగిన ముచ్చట్నే అడుగుతున్నారు అనవట్టే ఎమ్మెల్సీ కవితక్క. అటెనుక కోర్టు ఏం తీర్పిచ్చిందంటే 14 దినాలు కస్టడీ కావాలని చెప్పి సిబిఐ కోరిందుల్లో. 14 దినాలు కాదు 9 దినాలు పర్మిషన్ ఇస్తున్నామని కోర్టు తీర్పునిచ్చింది. మళ్ళా అంటే 23 తారీఖు దాకా టిఆర్ జైలునే ఉంటది కవితక్క. ఇట్లా కవితక్క కష్టాలు పడుతున్న వేళ కేసీఆర్ సార్ అయితే ఇప్పటిదాకా ఒక ముచ్చట కూడా మాట్లాడలేడు. కనీసం ఢిల్లీ దాకా పోయి బిడ్డను కూడా చూసిరాక పాయే. గులాబీ లీడర్లు కూడా కొంతమంది గప్చూపే ఉంటున్నారు. ఇట్లా గప్చూపు ఉండనికే కారణం ఏంది, దీని వెనుక ఏం నడుస్తున్నది అని చెప్పి ఇతర పార్టీ లీడర్లు అయితే మస్తు అరుచుకుంటున్నారు గులాబీ పార్టీ లీడర్లను. కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? చూడాలే మళ్ళా ఆఖరికి వస్తే కేసీఆర్ సారు బిడ్డ అరెస్టు మీద ఎప్పుడు మాట్లాడతాడో ఏమో. రైతుల కోసం వరుసపెట్టి
టీడీపీ లీడర్లు అందరూ దీక్షలు చేస్తున్నారు. ఈ అల్ల అదే దిశగా మరి కిషన్ రెడ్డి సారు దీక్ష చేసిండులో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నాడు, ఏం ప్రశ్నించిండో ఒకసారి చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేటట్టు చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు రైతు దీక్ష చేసిండుల్లో. ఈ అల్లా ఈ దీక్షల రైతులు, రైతు సంఘాల నేతలు, బీజేపీ లీడర్లు ఇట్లా చాలా మంది కూర్చున్నారు. మళ్ళా చూసిరు కదా, ఇట్లా రైతు దీక్ష నడిచినాక పిడుగు లాంటి మాటలు ఇడిచిండుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. గజ దొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది, ఒక వస్తువులు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మార్పు మార్పు అన్నారు, ఆ ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. అగ్గో ఇన్నర్ గదుల్లో తెలంగాణలో ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ సారు కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది అనబట్టే. అటెన్క ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసిండుల్లు. ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000 ఏమైపోయినాయి? ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇన్నర్ గదుల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయబట్టే. అట్టేనక కేంద్ర ప్రభుత్వమే అన్ని ఇస్తున్నది, ధాన్యం కొననీకే మీకేం బాధ వచ్చింది అని చెప్పి గోగి తీర్లాడుచుకున్నాడు. ప్రతి దస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి, బస్తా ట్రాన్స్పోర్ట్, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నాయా పైసా రైతు కళ్ళని నుంచి మొదలు పెడితే ఎఫ్సీఐ గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు మంట అని అడుగుతా ఉన్నాను. మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. అగ్గో ఇన్నర్ గదుల్లో రైతుల ధాన్యం కొననీకే మీదేం బాధ అనబట్టే, రైతులకు మద్దతుగా నిలబడబట్టే. ఇచ్చంతరం ఏంటంటే రైతుల కోసం బీజేపీ లీడర్లు దీక్ష చేసిర్రు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు దీక్ష చేసిర్రు, నిన్న పొన్నం ప్రభాకర్ సారు కూడా దీక్ష చేసిండుల్లో. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఒకటే మాట అంటున్నారు, మళ్ళా మీరు గొట్లాడులు కాదు సారు, జర మాకు జల్దీ న్యాయం చెయ్యండ్రని. పాపం జగనాల్ సార్కైతే మస్తు దెబ్బ తాకిందులో. ఇక మరి మస్తు మంది దావకండ్ల మొత్తం మీద డాక్టర్లు అయితే మరి ట్రీట్మెంట్ చేసిర్రు. ఇక అలా బయటికి వెళ్ళిండు జగనాల్ సార్ మొత్తం మీద. మరి ఎట్లున్నది సారు పరిస్థితి, ఎట్లా గాయం, ఎట్లున్నది ఏం సంగతి ఇక చూడుండ్రి. సీఎం జగన్ సార్కు రాయి దెబ్బ తగిలినాక సర్కారు దావకండ్ల చూపించుకున్నాక మెల్లగా ఇలా బస్సు యాత్ర సురువు చేసిండులు. పాపం కన్ను మీద అయితే బాగానే దెబ్బ తగిలిందుల్లో. ఇగో ఇట్లా డాక్టర్లు చిన్న పట్టేసిరు సీఎం జగన్ సార్కు. చూసిరు కదా, సీఎం జగన్ సార్కు దెబ్బ తగిలిందని చెప్పి వైసీపీ లీడర్లు వచ్చి ఓ గిట్ల పరామర్శించు. కొంతమంది లీడర్లు అయితే మస్తు బాధపడ్డారు. మళ్ళా చూసిరు కదా నువ్వు వైసీపీ లీడర్ల పరామర్శ. ఈ దాడి ముచ్చడం మీద జగన్ సార్ ఒకటే మాట అంటున్నాడు, ప్రజలల్లా నా మీద ఉన్నటువంటి ప్రేమను తగ్గించనీకే, బస్సు యాత్రను అడ్డుకోనీకే గిజొంటి దాడులు చేస్తున్నారు, అయినా తగ్గేదేలే అంటున్నాడు. చూడాలెన్నుల్లో ఈ రాళ్ళదాడులు ఆగుతాయా, లేకపోతే ఎలక్షన్లు వచ్చేదాకా ఇట్లనే కొనసాగుతాయా.
అప్పుడు అలవంతు, ఇప్పుడు ఈలవంతు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు అయితే బీజేపీ నాయకులు గట్టిగా అరుచుకున్నారు, మనందరికి తెలిసిన విచ్చడిని. ఇప్పుడు బీజేపీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిందులో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, ఏం సంగతి చూడుండ్రి. బీజేపీ పార్టీ కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించింది, మనందరికీ ఎరుకే. అప్పుడైతే మస్తు మంది లీడర్లు మస్తు గరం అయ్యారు లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద. దో లడ్కో కి జో ఫిల్మ్ పిచ్లీ బార్ ఫ్లాప్ హో చుకీ హై, ఉస్ దో లడ్కో కి ఫిల్మ్ కో ఇన్ లోగో నే ఫిర్ సే రిలీజ్ కియా హై. అరే కాట్ కి హాండి కో ये इंडी गठबंधन वाले कितनी बार चढ़ाएंगे. कांग्रेस के घोषणा पत्र में पूरी तरह मुस्लिम लीग की छाप है. ऐसी कांग्रेस 21वीं सदी में भारत को आगे नहीं बढ़ा सकती. उनके मैनिफेस्टो में कम से कम तीन चार जगह पर म्यूचुअली कॉन्ट्रोडिक्टिंग स्टेटमेंट्स है. एक जगह देश भर के स्टैंडर्ड होना चाहिए एडमिशन में, एजुकेशन में, और दूसरे जगह हम नीट को रिव्यू करेंगे, कुछ और को रिव्यू करें और स्टेट्स को अधिकार देंगे अपने आप आपके उनके स्तर पर एग्जाम कंडक्ट करने. ऐसे बहुत सारे कॉन्ट्रोडिक्शन है और प्रोमिसेस ऐसे दे रहे हैं जो इम्प्लीमेंट करने में बजट में तो इतना घाटा होगा, पैसा बचेगा ही नहीं. मैंने कांग्रेस के मैनिफेस्टो को देखा, मुझे आश्चर्य हुआ कि यह कांग्रेस पार्टी का मैनिफेस्टो है या मुस्लिम लीग का मैनिफेस्टो है. देश को बांटने के लिए और सत्ता को हथियाने के लिए कहां तक कांग्रेस पार्टी जा सकती है, इसका अंदाजा नहीं लगाया जा सकता. ఇట్లా అప్పుడు బీజేపీ లీడర్లు గరం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు టైం వచ్చింది. నిన్న బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించింది కదూలో, ఆ మేనిఫెస్టో మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఖర్గే సార్ ఏమంటున్నాడో ఇన్నుండ్రి. ఔర్ యే ఆద్మీ జో 10 సాల్ మే గరీబో కే లియే కుచ్ నహీ కర్ సకా, యే సబ్ ఉదాహరణ హై ఆప్కే పాస్, తో ఉసీ కి ఫిర్ మేనిఫెస్టో దేఖ్నా యే और उसको विश्वास करना ये ठीक नहीं है. और इससे ये साबित होता है कि लोगों के लिए उन्हों कुछ देने के लिए उनके पास नहीं है. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఖర్గే సార్ అట్లాడుచుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇట్లా అరుచుకున్నాడు. మళ్ళా బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాల ఆలోచన చేయండి. అగ్గో ఇన్నర్ గదుల్లో బీసీలకు న్యాయం చేసేటట్టే లేదు ఈ బీజేపీ పార్టీ అనబట్టే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇట్లా అంటే రాహుల్ గాంధీ సారు ఇగో ట్విట్టర్ పీటలకు ఇట్లా రాసుకొచ్చిండు. సుశీల్ గదనుల్లో వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళు, వీళ్ళకు టైం వచ్చినప్పుడు వీళ్ళు, ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తేనే ఉన్నారు. మళ్ళా చూడాలే ఈ ఎలక్షన్లల్లా ఎన్ని సీట్లు గెలుచుకుంటారో ఏమో. ఈ ముగ్గురు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసిర్రుల్లో ముగ్గురికి మస్తు దోస్తా అని ఉన్నది. మళ్ళా ఏమైందో ఏమో తెలియదు, కానీ ఒక లీడర్ ఏమో కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండు, ఇంకో లీడర్ ఏమో పువ్వు పార్టీలో చేరిక అయిండు. ఇప్పుడు ముగ్గురికి కొట్లాట నడుస్తున్నది. మళ్ళా వరంగల్ పట్టణంలా అడే ఎట్లున్నది ఏం కథ ఒకసారి చూడుండ్రి. ఓరుగల్లు రాజకీయం ఓ రకంగా ముందుకోతున్నదుల్లో, గురు శిష్యులు కొట్లాడినట్టే ఆరూరి రమేష్ సార్కు కడియం సిఆర్ సార్కున్నాడు మా ఖతర్నాక్ లొల్లు అవుతున్నది. మళ్ళా ముందుగల్ల కడియం సిఆర్ సారు ఏమంటున్నాడో ఇన్నుండ్రి. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు కొడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరూరి రమేష్ నాకు వెన్నుపోటు కొచ్చాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటుకొచ్చాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ
మా మాట వినకుండా వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారి, పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నారు కదుల్లు, టికెట్ ఆయనకి ఇవ్వాలని చెప్పిండట కడియం సిఆర్ఈ సారు. మాకే ఎన్నుపోటు కొడిసిండు అనబట్టే అటెనుక బాగానే లాభపడ్డాడు అన్నాడుల్లు. బీఆర్ఎస్ పార్టీల పదేండ్లు ఎంజాయ్ చేసి, కాంట్రాక్ట్లు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నారు కదుల్లు, పదేండ్లు బాగానే బాగుపడ్డాడు బీఆర్ఎస్ పార్టీలో అనబట్టే కడియం సిఆర్ఈ సారు ఈ లెక్కలు నడుచుకుంటే ఆరు రమేష్ సారు ఇంకో లెక్కలు నడుచుకున్నాడుల్లు. ఏమంటున్నాడో ఇనుండ్రి. మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసుకి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం మహమ్మద్? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసికి కావాలా, వాసి కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. అగ్గో ఇన్నరు గదుల్లో, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గుంటూరు ఆమెనంట. మరి ఆమెను కాదని నాకే ఓటేయాలి, నేనే స్థానికుని అనబట్టే. వాడు గుంటూరు వాసిన అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ్మ వారసురాల్ని సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని, ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన. మీరు గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు. సూచిరు గదుల్లో, వీళ్ళిద్దరి నడమ ఇట్లా కొట్లాట టక్కబర్ నడుస్తుంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు దిగిండు. కేసీఆర్ సారు మొన్న విలిపించుకొని ఎట్లయినా నువ్వే గెలిపించాలి బీఆర్ఎస్ అభ్యర్థిని అన్నాడంట నువ్వు. ఈ కథ అంతా చూస్తుంటే మొన్నటి దాకా కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బద్ద శత్రువులు అయ్యిర్రులో. చూడాలి మళ్ళా ఈ ముగ్గురు లీడర్ల నడుమ ఎవరు గెలుస్తారో ఏమో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటాను.